గత పదమూడు రోజులుగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఆ తరుణంలో ఈరోజు పదమూడవ రోజుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర జేఏసీ నిర్ణయించడం అనేటువంటి జరిగింది అందులో భాగంగా ఈరోజు నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముందు ముట్టడి నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు కనీస వేతనాన్ని అమ అమలు చేయాలని అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మిగతా ఇంకొక పదిహేడు డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య కార్మికులు తమ శ్రమ దోపిడికి గురవుతూ కనీస వేతనాన్ని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటా ఉన్నారు వాళ్ళ మౌలిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు సమ్మె చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది ఇప్పటికైనా కార్మికులు సమ్మె చేస్తున్నటువంటి వారిని చర్చలకు పిలిచి సమ్మెను పరిష్కరించేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముట్టడే కాదు అవసరమైతే కేసీఆర్ సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము గత కొన్ని రోజులు పదమూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము గ్రామ పంచాయతీ ఉద్యోగులము కనీస వేతనాల కోసము మరియు ఉద్యోగ భద్రత కోసము మరియు ఇంకా మా జీవిత బీమా కనీసము ఎవరైనా చనిపోతే కార్మికులకు కనీస కనీసము కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకొని సర్పంచ్ కానీ ఇంకెవరిని అడుగుదామంటే గవర్నమెంట్ అడదామని కానీ కనీసము మాకు ఎవరు కూడా ఒక రూపాయి దాన సంస్కరణకు ఇచ్చే రోజు లేదు కనీస వేతనము కనీస వేతనం కూడా మాకు అమలు కావట్లేదు గత ఆరు నెలల కాంచి గ్రామ పంచాయతీ జీతాలు కూడా ఇవ్వట్లేదు మాకు తీరని అన్యాయం జరుగుతున్నది అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరు గంట రెండు గంటలు లేకుండా నిరంతరము ఆరు గంటల నుంచి నైటు పన్నెండు గంటలకు లేపినా మేము ఉద్యోగంలో ఉండి పని ప్రతి పని కూడా చేస్తున్నాము అయినప్పటికీ కూడా నిత్యం చేస్తున్నప్పుడు కూడా మాకు ఈ ఎలాంటి భద్రత ఉద్యోగ భద్రత అంటూ లేదు ఏ సర్పంచ్ వచ్చినా కానీ మీరు ఏ టైం అయినా టైం అంటూ మీకు లేదు ఏ కార్యదర్శి వచ్చినా కానీ మీకు టైం అంటూ లేదు మీరు ఎప్పుడు పడితే అప్పుడే పని చేయాలి అంతే అని చెప్పి మమ్మల్ని గవర్న గవర్నమెంట్ ఒత్తిడి చేస్తున్నది కానీ జీతం వచ్చే వరకు మా పిల్లలను సాధించుకో మా పిల్లలను పోషించుకోని అంత వేతనం అతి తక్కువ వేతనాలతో మేము మా బతుకు సాగిస్తున్నాము కావున దయచేసి గవర్నమెంట్ మాపై కలిసి మాకు మాకు వేతనాలు పెంచి మాకు జీవితం పెంచి ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని వేడుకుంటున్నాను